ఏయ్ రవి, త్వరగా రారా, మేము వచ్చే టైం అయింది. ఏమిటి ఏది ఇద్దరు? ఇదేమిటి, మనం చెవుల పువ్వు అమ్మకద పెట్టాలి. ట్యాక్సీ దిగ్గాని మేము అమ్మకు కూడా పెడదాం, కానీ నువ్వు ఆ గుమ్మం దగ్గర నుంచో. నువ్వేం చేస్తావు? ఇదిగో ఈ క్వార్టర్ లాగిస్తా. అరగడుపునే కోట తాగావుగా. హాఫ్ అయితే కానీ మీ అమ్మ ముందు ధైర్యంగా నిలబడలేనురా. వాసన పట్టిందంటే వాయించేస్తుంది. ఇదిగో తులసాకు రెడీగా ఉంచా, నువ్వు వెళ్ళు. ఏమయ్యా గాడు, రెండేళ్లుగా మా ఆవిడ నిజామాబాద్ బోర్స్ స్కూల్లో పెట్టి మా అబ్బాయి చదువు పేరుతో నన్ను ఇక్కడ ఉంచావు. హాయిగా గడిచిపోయింది. ఇప్పుడు నేనేం పాపం చేశానని ఆ బ్రహ్మణ రాక్షసుని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశావు? అమ్మ వచ్చేస్తుంది. కౌసల్య సుప్రజ రామ పూర్వసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాన్హికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చాడు దీవించు స్వామి. నానా రవి, ఈ హారతి తీసుకోమా. అరే నువ్వెప్పుడు వచ్చావా? మీరు సుప్రభాతం చదువుతుండగా. అవును, ఈరోజు వెంకటేశ్వర సుప్రభాతం చదువుతున్నారేంటి? ఈరోజు శనివారం కదా. కాదు, శుక్రవారం. అవునా? పైగా సుప్రభాతం ఉదయమే చదవాలి గాని 10 గంటలక. ఏం చేయమంటావు, రాత్రంతా మేలుకొని అబ్బాయిని చదివిస్తూనే ఉన్నా. అవునమ్మా. పద. మీరేమిటి, ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఏమిటి చేసేది, నిన్నెక్కడన్నా రికమెండ్ చేయమండి, చేయవు. ఏం చేయను, మా ఆయన బాగా లంచాలు తీసుకుని 3 ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. మీరు కనికరించి ఒక ఉద్యోగం ఇవ్వండి అని చెప్పనా? సేమ్ ప్రాబ్లం, అందుకే ఎక్కడికి వెళ్ళి అడగలే. అదేమిటి తూలుతున్నారు? అది రాత్రంతా నిద్రలేదు కదా, పొద్దుటి నుంచి ఏం తినకుండా ప్రదర్శనలు చేస్తున్నాడు, పాపం నీరసంగా ఉండి ఉంటుంది. అది ఉండండి, టిఫిన్ చేస్తాను. థ్యాంక్స్ రా నా కొడక. నమస్తే సార్. మొత్తం ఎంతమంది ఇన్మేట్స్ ఉన్నారు? మొత్తం 40 మంది ఉన్నారు మేడం. ఇది టైలరింగ్ సెక్షన్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే, నా పేరు ప్రభావతి, నేను మీ స్కూల్కి సూపరింటెండెంట్గా వచ్చాను. కానివ్వండి. అమ్మాయి కాదు, ఆంటీయే. నీ పేరేంటి బాబు? మన పేరేంటి చెప్పరా? సూరి బాబు. అడిగింది నిన్ను. సూరి బాబు అండి. గుడ్. పిల్లలంతా ఇక్కడేనా పడుకో? అవును మేడం. ఎందుకు ఇతని సాలిటరీ సెల్ లో ఉంచారు మేడం? అది మన వీడి నా మీద తిరగబడితే భయం కోసం రెండు దెబ్బలేసి లోపల ఉంచాను. ఇది స్కూల్ గాని కారాగారం కాదు. ఎస్ మేడం. నేరం చేసిన పిల్లల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే కర్మాగారం ఇది. వెంటనే ఇతని హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎస్ మేడం. ఎవరమ్మా? చంద్రుని చూడాలి. కుదరదు. మీకు దండం పెడతాను, ఒక్కసారి చూపించండి ప్లీజ్. నీరు పడదమ్మా, పైగా కొత్త సూపరింటెండెంట్ గారు ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యారు. మిమ్మల్ని తీసుకురమ్మని మీ నాన్నగారు పంపించారు. మేడం, ఆ చంద్రగాడు పారిపోతున్నాడు మేడం. కాల్ ద పోలీస్, కమ్ ఆన్.
ప్రమాదం ఏం లేదు మేడం. వీడు నోటోరియస్ క్రిమినల్లా ఉన్నాడు, జాగ్రత్త చూసుకోండి. ఎస్ మేడం. పొద్దు నీకోసం వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? నిన్న రౌడీలు ఎందుకు చంపాలని ప్రయత్నించారు? నిన్నే చెప్పు. మా నాన్న చేపలు రొయ్యలు పట్టే బాపినేడి గారి ట్రాలర్ మీద పనిచేసేవాడు. ఓ రోజు బాపినేడి గారు ట్రాలర్ మీద నుంచి పడిపోబోతే ఆయన్ని కాపాడుబోయి మా నాన్న పడిపోయి తన రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు. ఇల్లు గడిచే మార్గం తెలియక నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లాడు. రొయ్య పడకపోవడం ఏంటి? అప్పలా ట్రాలర్ వాళ్ళకి 9 టన్నులు రేయబడిందట. వాళ్ళు ఒరిసా బార్డర్ వెళ్ళారండి. అయితే మన పెద్ద ట్రాలర్స్ 2 తీసుకుని మీరు కూడా అటు వెళ్ళండి. సార్ ఏమిటి? రాజారావు వచ్చాడండి. అదిగో ఆ ట్రాలర్ కూడా బాపినేడి గారిదే. నమస్కారం సార్. హాస్పిటల్ బిల్లు కట్టేశానుగా. ఇల్లు గడవటం లేదు సార్. తమరు ఏదన్నా పనిపిస్తే. రెండు కాళ్ళు లేనివాడివి ఏం చేస్తా? వీడు నా కొడుకు సార్. తమ దయ వల్ల బీకాం దాకా చదివించాను. మన కోల్డ్ స్టోరేజ్లో ఏదన్నా ఉద్యోగం ఇప్పిస్తే. ఖాళీలు ఉండాలిగా. ఓయ్ అదేమిటయ్యా? మళ్ళీ నమ్ముకున్నాను సార్. సర్లే, కొన్నాళ్ళు ఇంట్లో గుమస్తాగా ఉంటాడు, పంపించు. ఆ తర్వాత ఏదైనా గవర్నమెంట్ జాబ్ చూస్తానులే. అన్నట్టు రేపు రాత్రికి మన గెస్ట్ హౌస్లో అమ్మాయి పుట్టినరోజు పార్టీ ఉంది, అక్కడికి రా, పనులు ఏమైనా ఉంటే చేయొచ్చు. అలాగే సార్. వెళ్ళొస్తా సార్.